నమస్కారం సార్. నమస్తే. సారీ కొద్దిగా ఆలస్యమైంది. నో ప్రాబ్లం. నా పేరు శ్రీకర్, ఫిల్మ్ డైరెక్టర్ని. అవునండి, మీ సినిమాలు చాలా చూశాను, మీ గురించి విన్నాను. థ్యాంక్ యూ. ఈయన మా ప్రొడ్యూసర్ నిరంజన్ గారు. ఓహో, కూర్చోండి సార్, కూర్చోండి. నైస్ మీటింగ్ యూ. కూర్చోండి సార్. చెప్పండి సార్. మేము తీయబోయే నెక్స్ట్ సినిమాకి మిమ్మల్ని మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేయాలనుకుంటున్నాం. నన్ను? ఎస్. మీరు మ్యూజిక్ చేసిన యాడ్ ఫిల్మ్స్ చాలా చూశాను. పర్టికులర్ గా మీరు చేసిన వనమాలి సీరియల్ కు ఓపెనింగ్ టైటిల్ మ్యూజిక్ సింప్లీ సూపర్. థ్యాంక్ యూ సార్. మేము తీయబోయే మ్యూజికల్ లవ్ స్టోరీకి మీరే కరెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్. కంగ్రాచులేషన్స్ సార్. ఈ రోజు చాలా మంచి రోజు, అడ్వాన్స్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మంచి రోజు కాబట్టి ఏదైనా మంచి ట్యూన్ వినిపిస్తారా ప్లీజ్? ఇప్పుడా? మీకు మూడు లేకపోతే వదిలేండి. ఇట్స్ ఓకే, మూడుకి దానికి సంబంధం ఏముంది? మంది లవ్ స్టోరీ. హాయ్ భవానీ, బాగున్నావా? మీ అత్తగారు నిన్ను బాగా చూసుకుంటున్నారా? మీ ఆయన ఎలా ఉన్నాడు? బాగున్నారు. గొడవలు ఏం లేవుగా? ఆహా, ఏం లేవు. అబ్బా, కళకళలాడిపోతుంది. అర్థం ఉంటది. వెయిటింగా వాంటింగా ఏదైతే మనకెందుకు, మనం వెళ్ళి టచింగ్ ఇచ్చేద్దాం. వస్తే ఛాన్స్, లేకపోతే చెబాట్లు. ఇది మనకు అలవాటే కదా. ఓకే, క్యారీ ఆన్. ఉంటానక్క. అలవేలు, నువ్వు ఎక్కడ రావేటి? నీకోసం ఊరంతా వెతుకుతున్నాడు. నేను నీకు బర్త్డే నాడుకున్న శారీ లాగుంది ఇది. ఈ శారీలో నువ్వు సోనాలి బింద్రీ కంటే సన్నగా ఉన్నావు. మూడు వచ్చేస్తుంది, మూడు వచ్చేస్తుంది, మూడు వచ్చేస్తుంది, మూడు అలవేలు. అలవేలు, అలవేలు. పబ్లిక్ ప్లేస్ లో పట్టుకున్నానని ఫీల్ అవు. మొగుడు సూప్ వెళ్ళాం సన్నాక మూడ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కానీ ప్లేస్కి ఇవ్వకూడదు. సారీ అండి, తాగిన మైకంలో మా ఆవిడ అలివేలేమో అనుకున్నాను. అనుకోవడం ఏంటండి, మీ ఆవిడ అలివేలే. నాట్ సరికే. ఆ సారీ అలివేలు ముందు తక్కువ, నిన్ను గుర్తుపట్టలేకపోయాను. సరదాగా పార్క్ వెళ్దాం పద. పార్కులో అయితే అందరు ఉంటారు, మన ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా? ఇటు అటు అటు. ఇంటికి వెళ్తున్నాం కదా, అక్కడ ఇస్తాను. ఫుల్ మీల్స్ తినే ముందు ఇలా చిల్లర తిళ్ళు తినకూడదమ్మా, కాస్త ఓపి పట్టాలి. మన ఇల్లు వచ్చింది, దిగు. ఇల్లా? ఏంటిది మీ ఇల్లా? ఏదో ఆఫీస్ లా ఉంది. అత్తగారి ఇల్లు కదా, అలాగే ఉంటది, రండి. ఓహో, అత్తగారింట్లో మర్యాదలు బాగా ఎక్కువగానే ఉన్నాయి. అరే, ఇంటి ముందు గోర్ఖాన్ కూడా కాపలా పెట్టారు. పోలీస్ స్టేషన్ ముందు గోర్ఖాలు ఉండరు, అతను పోలీసు. పోలీస్ స్టేషన్? అవునరా. లేడీ ఇన్స్పెక్టర్ పట్టుకొని అలివేలు అలివేలు కటింగ్ చేస్తావా? నువ్వు లేడీ ఇన్స్పెక్టర్ వా. కొంచెం మందు ఎక్కువయ్యి, నాకు కొంచెం పొగరు ఎక్కువయ్యి. అది కాదు సిస్టర్, వరుస మార్చిన వాయింపు తప్పదు. నాడు ఎక్స్క్యూజ్ మీ సార్, ఏం కావాలి? లేడీస్ వేర్. కామన్ వేరా, మోడర్న్ వేరా? రెండును. ఏ సైజ్ కావాలో చెప్పండి. సైజు ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. థ్యాంక్స్. ఇన్నర్ వేర్ ఏమైనా కావాలా సార్? కావాలి. సైజ్ చెప్పండి. అదే సైజు. ఓకే సార్. ఇవేంటివి? ఇవి కూడా లేడీస్ వాడేవి సార్. అయితే ప్యాక్ చేయండి. ఓకే సార్. ఈవిడేంటి ఇక్కడ ఉంది? పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంది. మీరేంటండి ఇక్కడ ఉన్నారు? మా ఆయన్ని లోపలేశారండి. ఎవరైనా జామీన్ ఇస్తే వదిలేస్తారంట. నమస్కారం అండి. నమస్కారం. ఏంటి ఇతను వాడా? ఇప్పటికి 2 కోటింగ్లు ఇచ్చా, 3వ కోటింగ్కి చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చా. నువ్వు ఒక అరగంట ముందస్తే నాకు ఈ వాయింపు తగ్గును కదరా సుందరం. ఆయన నాకు బాగా తెలుసు మేడం, వాళ్ళు మేము పక్క పక్క ఫ్లాట్ లోనే ఉంటాం. ఏమండి మీకు అసలు బుద్ధుందా? ఇంత పెద్ద సిఐ గారికి సైట్ కొడతారా? మనిషి అడుగురు కొట్టాను. ఇక్కడ సంతకం పెట్టండి.
అరే మరోసారి పిచ్చి పిచ్చి వేషాలు అంటే బొక్కలు కొడతాను. అయినా నీ పర్సనాలిటీ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి? మీరు ఏనుగు, నేను ఎలక. క్షమించండి అమ్మా, మీరు నోరు మూసుకోండి, మేము వస్తామండి. థ్యాంక్ యూ. ఏమండి మిమ్మల్ని బాగా కొట్టారా, మీడియం గా కొట్టారా, కొంచెం కొట్టారా, ఏమైనా తింటారా? ఓసిని తిండి తగలయా, రేపు నేను చచ్చాక నాకు పెట్టే పిండాకూడు కూడా నువ్వు లాక్కు తినేలాగున్నావే. అది కాదండి. ఏమండి నోరు మూసుకుని ఇంటికి పదండి. అలాగా మిస్టర్ సుందర్, పోలీస్ స్టేషన్ లో జరిగిన మ్యాటర్ ఎవరికి చెప్ప బాబోదు. సుందర్ చుడవే విస్పర్ తీసుకెళ్తున్నాడు. అవునే వాడితో అతనికే పని. రమ్యా రమ్యా వస్తున్నా. ఆ అరే ఆ డ్రెస్ నీ డ్రెస్సే, బాగుందా? ఇవన్నీ ఎవరికి? నీకోసమే. ఇవాళ నాకు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ వచ్చింది. అవునా? అడ్వాన్స్ కూడా ఇచ్చారు, అందుకే నీకోసం ఇవన్నీ కొన్నాను. అవును, నాకు చిన్న డౌట్. ఆడవాళ్ళు మామూలుగా నాతో మాట్లాడడానికే ఇష్టపడరు, అలాంటిది నా వెనక చేరి ముందు చేరి విస్పర్ 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 ఒకటే గోళ. ఏంటి విస్పర్ అంటే? ఏంటి విస్పరా? అవును విస్పరే. ఏంటి వాళ్ళు నిన్న అలా అంటలో తప్పు లేదు, అవి లేడీస్ వాడేవి. నిన్నెవరు? లేడీస్? నువ్వు లేడీవే కదా, లేడీస్ కావాల్సినవన్నీ ఇమ్మన్నాను, వాళ్ళు ఇవి ఇచ్చారు. నీకు విస్పర్ వద్దా? ఛీ, యాడ్ మ్యూజిక్ డైరెక్టర్ వి, ఆ మాత్రం కూడా తెలీదా? ఈ సుందరంగాడు మ్యాటర్ ఎవరికి చెప్పాలి? దాస్ గారు గుడ్ ఈవినింగ్, మీకు విషయం చెప్పాలి. నిన్ను పోలీసు వాళ్ళు ఉతికిరేశాం కదా, అప్పుడే విషయం అందరికి తెలిసిపోయింది అన్నమాట. మౌత్ మీడియా శాటిలైట్ కంటే స్పీడ్. అదేం కాదు, ఎవడో నాలాగుంటే నేనే వాడు అనుకుని పోలీసులు నన్ను తీసుకెళ్లారు, తర్వాత జరిగిన దానికి క్షమాపణ చెప్పి నన్ను వదిలిపెట్టేశారు. ఆ లేడీ సిఐ నాకు అంత చెప్పింది లే. సరే గానీ ఈ అపార్ట్మెంట్ లో ఘోరం జరుగుతుంది తెలుసా నీకు? ఏంటది? సుందరం ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఫ్లాట్ లో పెట్టి. నీకెలా తెలుసు? ఎవరికి కనిపించకుండా తలుపు కన్నంలోంచి నేను చూసా. అంటే ఆడవాళ్ళను పట్టుకోవడమే కాకుండా ఇళ్లలో ఎవరెవరేం చేస్తున్నారో తలుపు కన్నాల్లోంచి చూస్తున్నావన్నమాట. ఇది మళ్ళీ మూసుకుపోయింది, బ్యాడ్ లక్. రెండోది ఉంది కదా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎలాంటి రోజు? ఇంటిని ఇంత అందంగా తీర్చిదిద్దే ఆడది, చేత్తో టీ తెచ్చి గుడ్ మార్నింగ్ చెప్పే రోజు. థ్యాంక్స్. టీ బాగుంది. అది టీ కాదు, హార్లిక్స్. హార్లిక్సా? హార్లిక్స్ ఇంట్లో ఎక్కడుంది? అది స్టవ్ పక్కన బాటిల్ లో ఉంది కదా. అది ఖాళీగా ఉంది కదా, అందులో సబీనా పోసాను. సబీనానా? మీకిష్టమని చిచి సబీనా రెండు స్పూన్లు ఎక్స్ట్రా వేసాను. కడుపు కదిలింది. సారీ. ఏం పర్లేదు, అప్పుడప్పుడు జీవితంలో ఇలాంటివన్నీ యాక్సిడెంట్లుగా జరుగుతూనే ఉంటాయి. అమ్మా ఏదో తెలియక చేశాను, క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్, ఐ యామ్ ఓకే. అయ్యో
అక్కడే కూర్చుని పోయారేంటి? నెక్స్ట్ టైం వెళ్లేటప్పుడు డిస్టెన్స్ తగ్గుతుందని కొంచెం దయచేసి ఫోన్ తెచ్చి పెడతావా? హలో హలో హలో, మాట్లాడరేంటండి సార్? గురు గారు, హలో సార్, నేను సార్. హలో 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 సార్, నమస్తే, నేను రాజు సార్. చెప్పు. అదే మ్యూజిక్ చిట్టుకుందని చెప్పాను కదా సార్, ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు వెయిటింగ్ అండి ఇక్కడ. మర్చిపోయాను, వస్తున్నాను. ఏంటి సార్, వాయిస్ ఏదో నూతులో నుంచి వస్తున్నట్టుంది, వాట్ హ్యాపెన్? అలాగే ఉంటుంది. 3 నిమిషాల్లో 4 సార్లు వెళ్ళొచ్చాను కదా. 4 సార్లు వెళ్ళొచ్చారా? ఎక్కడికండి? వెయిట్ లిఫ్టింగ్ కి పెట్టే. ఆ